ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం సీఎం దృష్టికి తీసుకెళ్తా మంత్రి కేటీఆర్ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సహకారం అందిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు టీఎన్జీఓల నూతన అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో గురువారం ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిశారు ఈ సందర్భంగా రాజేందర్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు ప్రభుత్వం ఉద్యోగుల మధ్య వారధిగా ఉండాలని సూచించారు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు సుదీర్ఘకాలం టీఎన్జిఓల సంఘం అధ్యక్షుడిగా పనిచేసి రిటైర్డ్ అయిన కారం రవీందర్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సంఘం నేతలు సిఎస్ సోమేష్ కుమార్ను కలిశారు టీజీఓల సంఘం అధ్యక్షురాలు మమతా ముజీబ్ రాయ్ కంటి ప్రతాప్ పాల్గొన్నారు ఫీజు వసూలు చేస్తేనే వేతనం కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సరికొత్త ఆంక్షలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తేనే వేతనాలంటూ షరతులు ప్రస్తుతం ఫీజు చెల్లించలేమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫలితంగా మూడు నెలలుగా వేతనాలు అందుకొని ప్రైవేట్ టీచర్లు ప్రక్షాళన షురు అసెంబ్లీలో రెవెన్యూ సమగ్ర చట్టంపై చర్చ ఆమోదం నూతన రెవెన్యూ చట్టానికి తుది రూపు నెల రోజులుగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్ కాగానే రైతు ఇంటికే పాస్బుక్ ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు భూ వివాదం వస్తే విక్రయించే రైతులదే బాధ్యత నాన్ జ్యుడిషియల్ బాండ్ రాయించుకునే ఛాన్స్ ఏ జిల్లా వివాదాలు ఆ జిల్లా పరిధిలోనే పరిష్కారం ఇందుకు జిల్లాల వారీగా ట్రైబ్యునల్ల ఏర్పాటు కొత్త రెవెన్యూ చట్టంలో ఎన్నో అంశాలు మీ డిగ్రీ మీ ఇష్టం ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునే స్వేచ్ఛ బీఏ విద్యార్థి మ్యాథమెటిక్స్ చదవచ్చు సైన్స్ విద్యార్థి ఎకనామిక్స్ తీసుకోవచ్చు డిగ్రీలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అన్ని కాలేజీలో బకెట్ విధానం అమలు సంస్కరణలకు నాంది దోస్త్ కన్వీనర్ ఇగ్నో ప్రవేశాల దరఖాస్తులకు ఆహ్వానం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో రెండు వేల ఇరవై జూలై విడత అడ్మిషన్లకు సంబంధించి పలు ప్రోగ్రాంలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు ఫయాజ్ ఓ ప్రకటనలో తెలిపారు ఏడు నుంచి హైకోర్టులో ప్రయోగాత్మకంగా భౌతిక విచారణలు కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండు వరకు ప్రయోగాత్మకంగా భౌతిక విచారణ జరపాలని నిర్ణయించింది ఇద్దరు న్యాయమూర్తులతో ఒక ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనాలు నాలుగు విచారణ జరపనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఒకే రోజు రెండు పరీక్షలు ఆందోళనలో విద్యార్థులు అగ్రికల్చర్ ఎంసెట్ రోజు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రవేశ పరీక్ష రాష్ట్రంలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష రోజునే జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో ప్రవేశాలకు నెక్స్ట్ రెండు వేల ఇరవై పరీక్ష ఉండడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు రెండు ఒకే రోజు ఉండడంతో విద్యార్థులు రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వడ్డీని రద్దు చేయలేం మారటోరియంపై సుప్రీంకోర్టు సోలిసిటర్ జనరల్ వెళ్ళడి మారటోరియం ఎంచుకున్న వారికి కేంద్రం మొండి చేయి చూపించింది ఈ సమయంలో వడ్డీని రద్దు చేస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన వారికి నిరాశ మిగిల్చింది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నముకైన బ్యాంకింగ్ రంగాన్ని కుదలి చేసి డీలర్ల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కొలిక్కి వాహనం ఎక్కడ కొనుగోలు చేస్తే అక్కడే రిజిస్ట్రేషన్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతుంది డీలర్ల వద్ద వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన విధానానికి కాలం చెల్లనుంది నూతన విధానంపై గడిచిన కొద్ది రోజులుగా చేస్తున్న సాంకేతిక కసరత్తు కొలిక్కి వచ్చింది